కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని జ్యుడిషియల్ విచారణ జరపాలని బద్వేల్ నియోజకవర్గ టీడీపీ బాధ్యులు ఓబలాపురం రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోరుమామల్ల పట్టణంలో సర్పంచ్ యనమల సుధాకర్ గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప జిల్లా కలసపాడు మండలంలో దాదాపు 1500 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని ఆయన ఆరోపించారు. ఎంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. భూములకు సంబంధించి ఆన్లైన్ చేయకుండా పేద ప్రజలను రెవెన్యూ కార్యాలయ చుట్టూ ఆనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలకు మాత్రం 100 ఎకరాల భూములను అక్రమంగా ఆన్లైన్లో చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పదిహేను వందల ఎకరాలు ఎట్లా అన్యాక్రాంతమైనాయి? ఒక్కొక్క వైసీపీ నాయకుడు 100 ఎకరాలకు పైగా ఒకరే భూ కబ్జా చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని అనుభవిస్తున్నారు. అది అన్ని కూడా ఒక ఛానల్లో రావడం జరిగింది. ఇప్పటికి కూడా అధికారులు నిమ్మకి నేరెత్తినట్లుంటూ ఏమాత్రం కూడా దాని మీద చర్యలు తీసుకోకుండా ఉండడం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముక్త కంఠంతో ఖండిస్తూ ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కలసపాడు మండలంలో ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయం ఒక వేదికగా తయారైంది. జూలై 2020 నుండి అక్రమంగా ఆన్లైన్ చేస్తూ మరి ఒక సామాన్య మానవుడు ఒక అసైన్డ్ భూమిని డీకట్టి పట్టా తీసుకోవాలంటే చెప్పులు కాలేదట్టుగా మొత్తము కూడా తిరగాల్సి వస్తుంది కార్యాలయం చుట్టూ. మరి ఈరోజు వైసీపీ నాయకులకు మాత్రము వెంటనే ఇమ్మీడియట్గా 100 ఎకరాలు ఒకే రోజు రాత్రిలో మాత్రం మొత్తం రిజిస్టర్ చేసేస్తున్నారు. ఇవన్నీ కూడా అధికారులు వారితో కుమ్మక్కైపోయి ప్రలోభాలకు లొంగి విధంగా చేస్తుంటే మరి మీడియాలో వచ్చినా కూడా ప్రజల ముందు వచ్చినా కూడా ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దళితులకు 2 ఎకరాల భూమి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర అయితే భూమి ఉండదు, కానీ 100 ఎకరాలు మాత్రము వాళ్ళ ఆక్రమించుకోవడానికి మాత్రము వైసీపీ నాయకులకు ఎలా వస్తుందని సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఒకసారి మేము టీడీపీ హయాంలో 2014-19లో ఇటువంటి ఏమైనా జరిగాయని కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాము, ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు మరి బద్వేల్ నియోజకవర్గ నాయకత్వం మరి వారు కనసన్నల్లో జరుగుతున్నప్పటికీ వాళ్ళ అనుచరులు వాళ్ళ బంధువులే మొత్తం కూడా ఆక్రమించుకుంటున్నప్పటికీ కూడా ఒక కలసపాడు మండలమే కాదు, కాశినాయన కానీ, పూర్వమల్ల కానీ, బీకోడూరు మండలం కానీ అన్ని మండలాల్లో కూడా 100 ఎకరాలు అన్యాక్రాంతం అవుతుంటే వాళ్ళ బంధువులు మరి ఈరోజు వైసీపీ నాయకత్వం కళ్ళు మూసుకొని ఉందని సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఉదాహరణకు ఓఎల్ఎఫ్ ఒక సంస్థ, అది ఓఎల్ఎఫ్ హాస్పిటల్ కానీ విద్యా సంస్థ కానీ, అది ఈ ఏరియాలో సేవ చాలామంది ప్రజలకు విద్యాపరంగా కానీ హాస్పిటల్ పరంగా కానీ సేవ చేసిన సంస్థ. ఉదాహరణకు నేను కూడా ఓఎల్ఎఫ్ హాస్పిటల్లో పుట్టాను ఆ రోజుల్లో. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఓఎల్ఎఫ్ హాస్పిటల్కు విద్యా సంస్థకు కానీ ఆ వైద్య సంస్థకు కానీ 26 ఎకరాలు ఇవ్వమని శంఖవరంలో మరి లెటర్ రాస్తే కలెక్టర్కు ఆ రోజు 26 ఎకరాలు వారు ప్రభుత్వం నుంచి వాళ్ళకి వస్తే చివరకు నీచాతి నిజంగా ఓఎల్ఎఫ్ హాస్పిటల్ విద్యా సంస్థ సంబంధించిన 20 ఎకరాలు కూడా అన్యాక్రాంతం చేయడానికి ఈరోజు వైసీపీ నాయకులు దాన్ని కబ్జా చేస్తున్నారంటే చాలా సిగ్గుచోటైన విషయము. ఎంతగా జిగుదారుతున్నారని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. మరి అలాగే టీడీపీ ఆర్డీఓ, ఈరోజు మేము ఆర్డీఓ గారికి ఒకటి వినవించదలుచుకున్నాం. కొత్తగా ఆర్డీఓ గారు వచ్చారు, మొదటగా రెవెన్యూ డివిజన్ అయింది. ఆర్డీఓ గారు ఈ భూ కబ్జాల ఉక్కు పాదం మోపాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ స్థలాలన్నీ కూడా కాపాడాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. కొద్దిగా ఎప్పుడైతే ఆర్డీఓ గారు చర్యలు తీసుకొని ఉపక్రమించారో వెంటనే వైసీపీ నాయకులు వాళ్ళ అధినాయకత్వం దగ్గరికి వెళ్ళి ఆర్డీఓ గారిని ట్రాన్స్ఫర్ చేయడానికి బదిలీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా మా దృష్టికి వచ్చింది. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి అధికారులకు,
మరి ఎవరైతే తహసీల్దారు దీని మీద దీంట్లో ఉన్నారో దీంట్లో ఎవరైతే ఈ ఈ భూములు అంటే కూడా అసైన్డ్ భూములు అంటే కూడా అన్యాక్రాంతం చేశారో వారి మీద చర్యలు తీసుకోవాలి వెంటనే వాళ్ళు సర్వీస్ నుంచి డిస్మిట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము వైసీపీ నాయకులు ఎవరైతే దీంట్లో ఉన్నారో రాబోయే రోజుల్లో పేర్ల సహా వెల్లడించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంతా కూడా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది తగిన సమయంలో పేర్ల సహా వెల్లడించడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము మరి దీనికి మరి ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అవసరమైతే మరి మన ఎంఆర్ఓ ఆఫీసులతో ముట్టడి కానీ అక్కడ ధర్నాలు చేయడానికి కానీ కూడా రాబోయే రోజుల్లో మేము చర్యలు తీసుకుంటామని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాము ఈ విషయం అంతా కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దృష్టికి పోయింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద నాయకులు కూడా ఈ పద్దెనిమిది నియోజకవర్గాన్ని సందర్శించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము మరి ఎవరిని కూడా వైసీపీ నాయకులు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వారందరినీ కూడా పార్టీ సస్పెండ్ చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు పిల్లలందరికీ కూడా నేను మామయ్య అని చెప్పుకుంటారు మరి ఇదే కలసపాడు మండలంలో రెడ్డిపల్లిలో దళితులకు చిన్నపల్లిలో 300 ఎకరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2007లో 300 ఎకరాలు ఇస్తే ఈరోజు ఆ 300 ఎకరాలు కూడా కొందరు వైసీపీ నాయకులు కబ్జా చేసి పెట్టారు మరి ఆయనకు ఈ దళితులకు ఇచ్చిన భూములు రాబోయే రోజుల్లో మా పిల్లలకు మా దళిత పిల్లలకు అవి ఆస్తులుగా మారుతాయి ఈరోజు ఆ ఆస్తులను దళిత పిల్లల ఆస్తులను కొట్టేస్తుంటే మామయ్య ఉన్న మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం మీ నాయకులే ఈ విధంగా కబ్జా చేస్తుంటే ఎవరు న్యాయం చేస్తారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము మరి సొంత జిల్లా సీఎం సొంత జిల్లా సీఎం సొంత జిల్లా అయినప్పటికీ కూడా అధికారులు కానీ మరి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎందుకు చర్యలు ఉపక్రమించడం లేదు ఎందుకు వైసీపీ నాయకుల మీద చర్యలు తీసుకోవడం లేదు అవసరమైతే అరెస్ట్ చేయడానికి కూడా ఎందుకు మీరు ముందుకు వెళ్ళడం లేదని కూడా సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మేము ఎందుకు మీ మీద ఏ ప్రెజర్స్ పనిచేస్తున్నాయని కూడా సందర్భంగా అడుగుతున్నాం మరి ఒక మన బద్దెల నియోజకవర్గ నాయకత్వమైన అధినాయకత్వమైనా ఏమైనా జిల్లా నాయకులు కూడా ఇంత ఇన్వాల్వ్ అయినారు జిల్లా నాయకులు కూడా ఏమైనా ఇందులో ఈ భూకబ్జాల్లో భాగం ఉందా అని కూడా మాకు అనుమానాలు ఏర్పడుతున్నాయి కాబట్టి వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఒకసారి మీ ముందు నుంచి తలుచుకున్నాం రెడ్డిపల్లిలో వాగు వంక పౌరం బాగు దగ్గర 108 ఎకరాలు వాళ్ళు ఆక్యుపై చేశారు కొత్తకోట ఫారెస్ట్ ఏరియాలో 40 ఎకరాలు చేశారు ఇవన్నీ కూడా కలసపాడు మండలంలోనే ఒక ఉదాహరణ చెప్తున్నాము గంగాయపల్లిలో వాగు పౌరం బాగు 250 ఎకరాలు వాళ్ళు ఆక్రమించారు కలసపాడు తెల్లవాడి ఏరియాలో 350 ఎకరాలు ఆక్రమించారు శంకవరము వైల్డ్ హాస్పిటల్ యొక్క 26 ఎకరాలను కూడా ఆక్రమించారు శంకవరం డీకేటీ భవన్ 40 ఎకరాలను ఆక్రమించారు రెడ్డిపల్లె ఎస్సీ కాలనీకి 2007లో ఇచ్చిన 300 ఎకరాలను కూడా ఆక్యుపై చేస్తున్నారు మామిలపల్లిలో 40 ఎకరాలు ఆక్రమించారు ముదిరెడ్డిపల్లిలో ఒకే నాయకుడు వైసీపీ నాయకుడు 220 ఎకరాలు ఆక్రమించారు దగ్గర ఇవన్నీ కూడా 1500 ఎకరాలు ఒక కలసపాడు మండలంలో ఉన్నాయి రాబోయే రోజుల్లో కాశినాయని మండలము పూర్వాల మండలం ఉన్న భూకబ్జా చేసిన వివరాలను కూడా మేమంతా కూడా బయటపడడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాము ఇవన్నీ కూడా నేను మామూలుగా చదవడం లేదు దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మా దగ్గర ఉంది నేను చెప్తున్నాము కాబట్టి మీకు విలేకరులు కూడా కావాలన్నా కూడా ఈ 1500 ఎకరాల ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం దీనికి మేము అధికారులకు మేము వినతిపత్రం ఇచ్చినప్పటికీ వాళ్ళకు మేము ఏదైనా మేము లెటర్స్ పెట్టినప్పటికీ కూడా ఏ విధమైన చర్యలు లేవు మీడియాలో వచ్చినా ఏ విధమైన చర్యలు లేవు ఇంత సిగ్గుచాటిన ప్రభుత్వం ఎక్కడుంది అని కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము ఒకసారి దళితులారా ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నారంటే ఆ ఎమ్మెల్యే గారికి ఎంతో బాధ్యతాయుతంగా ఉంటుంది ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉండి ఎస్సీలకి ఎంత వాయిస్ ఉంటుంది కూడా అయినప్పటికీ కూడా బద్దెల నియోజకవర్గ ఎమ్మెల్యే సుధాకర్ ఏ మాత్రం నోరు మెదపకుండా వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండి దీన్ని ఏమాత్రం ఖండించకుండా దళితుల భూములు ఆక్రమించుకుంటే మీరు ఏం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి మరి ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఇంత ఘోరంగా ఉంటే మరి వేరే నియోజకవర్గం ఎలా ఉందో ఒకసారి ప్రజలందరూ ఆలోచించండి ఇలాంటి వ్యక్తినా ఇలాంటి ప్రభుత్వంనా మనం ఎన్నుకుందని కూడా మీరు ప్రజలందరూ కూడా ఈ సందర్భంలో కళ్ళు తెరవాలని కూడా చెప్తున్నాము మేము తెలుగుదేశం పార్టీ వచ్చినట్లయితే రాబోయే రోజుల్లో ఏ అధికారులు అయితే దీనికి మరి సపోర్ట్ చేశారో వారందరూ కూడా భర్తం పడతాం వారందరినీ కూడా సస్పెండ్ చేపిస్తాం వారందరినీ కూడా ఎంక్వైరీ చేపిస్తామని కూడా అధికారులకు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము రాబోయే రోజులు ఎవరైతే ఆక్యుపై చేశారో వైసీపీ నాయకులు ఆ భూములందరూ కూడా ప్రభుత్వం మరి చేజిక్కించుకొని తిరిగి దళితులకు 2 నుంచి 3 ఎకరాల వంతున పంచడానికి కూడా మా అధినాయకత్వం మరి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చెప్పవలసిందిగా కూడా ఈ సందర్భంగా మాకు తెలియజేశారు కాబట్టి మేము విన్నవించుకుంటున్నాము రాబోయే రోజుల్లో దళితులందరికీ కూడా ఈ 1500 ఎకరాల కలసపాడులను భూమి కూడా పంచడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము మరి అలాగే మిగతా మండలాల్లో కూడా మరి కాశినాయని మండలంలో కానీ పూర్వాల మండలంలో కానీ ఏ విధంగా అయితే అన్యాక్రాంతమైనాయో అవన్నీ కూడా వెలికితీస్తున్నాము రాబోయే రోజుల్లో మరి మీ విలేకరులు కూడా ఒకటి మేము విన్నవించుకుంటున్నాం మీరు కూడా ఏ విధంగా అయితే TV5లో కథనాలు వచ్చాయో ఆ ఛానల్ విలేకరులకు మేము అభినందిస్తున్నాము ఆ విధంగా మీరు కూడా స్వచ్ఛందంగా మీ దృష్టికి వచ్చిన వాటిని స్వచ్ఛందంగా బయటకు తీసుకురావాలి వెలికి తీయాలి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ను ప్రజలందరూ కూడా తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మరొకసారి
పేర్లతో సహా రాబోయే రోజుల్లో పేర్లతో సహా బయటపడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాము. మరి టీడీపీ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో నిజ నిర్ధారణ కమిటీ కూడా వేసి ఎక్కడెక్కడైతే అన్యాక్రాంతమైన భూములు ఉన్నాయో ఆ భూములన్నింటిని కూడా మేము విజిట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దీని వెనక ఎవరున్నారో మరి మధ్యవర్తి నియోజకవర్గ నాయకులే కాకుండా వైసీపీ నాయకులు ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బయటకు రావాలి. మరి పేద ప్రజల భూమిని, దళితుల భూమిని, బడుగు వర్గ బడుగు బలహీన వర్గాల భూమిని మరి బలవంతంగా లాక్కొని ఫెన్సింగ్ వేసుకుని ఈరోజు అనుభవిస్తున్నారంటే అది చాలా దుర్మార్గమైన విషయం అని సందర్భంగా ఖండిస్తున్నాము. ఒక అసైన్డ్ భూమి ఒక దళితులకు కానీ పేద ప్రజలకు 2 ఎకరాలు ఇవ్వాలంటే దానికి ఒక అసెంబ్లీ కమిటీలో పెట్టాలి. అసెంబ్లీ కమిటీలో పాస్ అయిన తర్వాత 2 ఎకరాలు ఇస్తారు. అలాంటిది 100 ఎకరాలు ఒక్కొక్క కుటుంబం ఎలా కబ్జా చేస్తుంది? దీనికి మరి దీనికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ మీకు ఉండవా? వైసీపీ నాయకులు మైనింగ్ అయిపోయింది, మరి ఆ విధంగా కాంట్రాక్టర్లు కమిషన్లు అయిపోయినాయి, చివరకు మధ్య నియోజకవర్గంలో భూ కబ్జాల మీద పడ్డారు. భూమిని రేపు రాబోయే రోజుల్లో రాబోయే ప్రభుత్వానికి ఒక సెంటు ఇంటి స్థలమో దళితులకు పేద బడుగుల వర్గాలకు పంచడానికి ఉండకపోవచ్చు, ఒక 2 ఎకరాలు వ్యవసాయ భూమి ఇవ్వడానికి కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడే ప్రజలారా కళ్ళు తెరవండి. మరి ముఖ్యంగా మధ్యవర్తి నియోజకవర్గంలో దళితురాలా, దళితులారా ఒకసారి మీరు కళ్ళు తెరవండి. మీ దళితుల భూములను ఆక్యుపై చేస్తుంటే మేము దీని తరఫున తెలుగుదేశం పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. చివరగా మేము ఒకటే అధికారులకు విన్నవించుకుంటున్నాం, ఆర్డీఓ గారు గట్టిగా స్ట్రిక్ట్గా ఉంటున్నారు, మీరు ఏమాత్రం కూడా భయపడకుండా ఏ ఒత్తిడికి లోనవ్వకుండా మరి ఎక్కడైతే భూ కబ్జాలు అన్నింటిని వెలికి తీసి వారి మీద చర్యలు తీసుకోవాలని మేము సందర్భంగా ఆర్డీఓ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ రాబోయే రోజుల్లో ఎటువంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉంటాం మేము తెలుగుదేశం పార్టీ తరఫున. ఎవరైతే భూ కబ్జా గురై బాధితులు ఉన్నారో వారందరూ కూడా అండగా ఉంటారని తెలియజేస్తున్నాము. అధికారులు కూడా రాబోయే రోజుల్లో ఇదే ఇలాగే కంటిన్యూ చేసినట్లయితే రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా మిగతా మండలాల్లో కూడా ఎక్కడెక్కడైతే భూములు అన్యాక్రాంతమైనాయో వాటన్నిటికీ కూడా మేము సపోర్ట్గా ఉంటూ వాళ్ళకి ఆ ప్రజలకు ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ అన్యాక్రాంతమైన భూములను తిరిగి ప్రభుత్వపరం చేసేంత వరకు కూడా పోరాటం చేస్తామని కూడా సందర్భంగా తెలుగుదేశం పార్టీ తప్పున వినాయించుకుంటున్నాను. సార్ సార్ ఇంకొక విషయం తీసుకురండి, నిజంగా పేద ప్రజలకు సేవ చేయండి ఆరోపణలు కూడా నేను వినియోగించుకుంటున్నాను. ఇలాంటిది ఏ విలేకరు ఏ పేపర్ వచ్చినా కూడా మేము దాని తరఫున మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఏ పోరాటానికి సిద్ధాము. దయచేసి నేను కూడా బ్రదర్ చెప్పిన దాన్ని కూడా మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఐతరంపేట భూముల దగ్గరే వచ్చి ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినట్లయితే కాబట్టి ఇంకా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే అలాంటి ఏంటంటే మేమంత వెలికి తీయలేకపోవచ్చు. మీరు ఏంటంటే మేధావులు, మీరు ఒక రకంగా మీరు సమాజంలో తిరుగుతున్నారు, అలాంటి ఏమైనా ఉంటే మాత్రం మా దృష్టికి తీసుకురావాల్సింది సందర్భంగా కోరుతున్నాము. ఈవెన్ అవసరమైతే జిల్లా నాయకత్వం కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి కూడా రెడీగా ఉందని కూడా లింగారెడ్డి సార్ కూడా చెప్పారని కూడా మీకు సందర్భంగా.